పౌల్ట్రీ పరిశ్రమను వ్యవసాయ రంగ పరిశ్రమగా గుర్తించి తమకు ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించాలని పౌల్ట్రీ పరిశ్రమ రైతులు కోరారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వారు సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నేడు మండల పౌల్ట్రీ అసోసియేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో పలు గ్రామాలకు చెందిన పౌల్ట్రీ రైతులు హాజరయ్యారు. పౌల్ట్రీ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కేటగిరీ 1లో వ్యవసాయ రంగంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలు కేటగిరీ 2గా చూపిస్తూ విద్యుత్ అధికారులు తరచూ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని రైతులు వాపోయారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు ఉన్నందున అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పరిశ్రమలు వ్యవసాయ రంగ పరిశ్రమలుగా గుర్తించి వ్యవసాయదారులకు ఇచ్చిన ఉచిత విద్యుత్తును తమకు కొనసాగించాలని పౌల్ట్రీ రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అసోసియేషన్ అధ్యక్షులుగా ఆముద ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జగ్గు శ్రీనివాస్, కార్యదర్శిగా వెంకటరెడ్డి, కోశాధికారిగా సంపత్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పౌల్ట్రీ రైతులందరికీ మనవి. ఈరోజు వెల్దుర్తి మండల పౌల్ట్రీ రైతుల సమావేశం జరుపుకున్నాం. మరి మాలాగానే అందరూ రైతులు కూడా జిల్లా లెవెల్లో సమైక్యమై మీ మండలాల్లో సమావేశం ఏర్పడాలని చెప్పి, ఎవరైనా ముందుకు రావాలని చెప్పేసి మా వెల్దుర్తి మండల తరపు నుంచి, పౌల్ట్రీ రైతుల తరపు నుంచి కోరుతున్నాం. మరి మా దగ్గర రైతులు అందరూ ఒకటై ప్రభుత్వానికి మన విన్నపాలు, మన బాధలు చెప్పుకోవడానికి అందరు సిద్దమయ్యారు. అలాగే మీరు కూడా వివిధ మండలాలు అంటే మెదక్ జిల్లా ఉన్న అన్ని మండలాలు కూడా ఏకతాటి అయితే ఇంకా బాగుంటుంది. మరి మీరు కూడా మా ఆవేదన విని మీరు ఎవరైనా 10 మందికి చెప్పి మరి ఇట్లా సమావేశాలు మండలానికి కూడా ఏర్పడాలి. మేము కూడా మీకు ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్ తెప్పించుకొని మీకు కూడా ఇంటిమేషన్ ఇస్తాము. దయచేసి టీవీల ద్వారా తెలుసుకుని మీ మండలాల్లో సమావేశం ఏర్పరిచి మరి మమ్మల్ని రమ్మంటూ కూడా మీ దగ్గరకు వస్తాం. మరి మీరు కూడా అందరు సంఘటితమైతే మన జిల్లా లెవెల్లో పోరాడి ప్రభుత్వానికి మన బాధ చెప్పుకుందాం. మరి ఇక్కడ ఉన్న రైతులకే కాదు, ప్రతి మండలంలో ఉన్న రైతులకు కూడా బాధల నుంచి నేను ముందుండి గవర్నమెంట్ కి రిప్రజెంట్ గా తీసుకుపోయి ఎమ్మెల్యే గారి ద్వారా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోవడానికి ప్రయత్నం చేస్తా. అన్ని మండలాలు కూడా ఈ సమావేశాలు పౌల్ట్రీ రైతులను చైతన్యం చేసేసి ముందు తీసుకుపోవాలని చెప్పేసి అడ్జస్ట్.